నమస్కారం. టీవీ 72 న్యూస్ కి స్వాగతం. నేను దీపిక. ఆశ్రయ పెన్షన్ వచ్చే ప్రతి వికలాంగుడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గిద్దె రాజేష్ అన్నారు. మోతే మండలం బుర్కచర్ల గ్రామంలో సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో వికలాంగులకు 5% రిజర్వేషన్ కల్పించడం వల్ల కేవలం గ్రామంలో ఉన్న వికలాంగులు 5 మాత్రమే లబ్ధి చేకూరుతున్నాయని, మిగతా వికలాంగుల పరిస్థితి దయనీయంగా ఉందని, అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు గ్రామాల్లో ఉన్న నిర్పేద వికలాంగులైన అసలు పెన్షన్ పొందుతున్న ప్రతి వికలాంగులకు నిర్మించి ఇచ్చిన తర్వాతనే మిగతా వారికి కేటాయించాలని, త్వరలో గవర్నర్ కోటాలో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాల్లో వికలాంగుల సమాజానికి అవకాశం కల్పించాలని, ఎమ్మెల్సీలుగా నియమించాలని, ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపు ఆశ్రయ పెన్షన్ పంపిణీ చేయాలని, వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరు చేసి ప్రత్యేక శాఖ కొనసాగించాలని, వికలాంగుల ఆశ్రయ పెన్షన్ 6000 పెంచాలని గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. పరిస్థితి ఏంటని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అందుకనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే, మాకు ఈ రిజర్వేషన్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో రిజర్వేషన్ అంశాన్ని తీసుకురాకుండా ఆసరా పింఛన్ వచ్చేటటువంటి ప్రతి ఒక్క వికలాంగులను కూడా 100% ఇల్లు కట్టించవలసినటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి కూడా మేము సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి తెలంగాణ శాసనసభలో 119 ఎమ్మెల్యేలు ఉంటే, కనీసం మొన్న జరిగినటువంటి వర్షాకాల సమావేశాల్లో ఇంత పెద్ద కరోనా ఇప్పత్కర పరిస్థితి వచ్చి సమాజం చేత, కుటుంబం చేత ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ దుర్భర జీవితాలు గడుతున్నటువంటి మా వికలాంగుల సమస్యలే కనీసం 0 కూడా చర్చకు తీసుకురావడం అనేటటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఒకటే, ఇవాళ చట్టసభలలో మా ఓట్లతో గద్దెనెక్కినటువంటి సకలంగా ప్రజాప్రతినిధులు మా అంశమే ఇవాళ చర్చకు తీసుకురాలేదు కాబట్టి, విద్యా ఉద్యోగ రంగాలలో ఏ విధంగా అయితే వికలాంగుల సమాజానికి రిజర్వేషన్ ఉందో అదే కోణంలో చట్టసభలలో కూడా రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కోణంలోనే ముఖ్యమంత్రి గారికి కూడా ఒక మంచి అవకాశం, తెలంగాణ రాష్ట్రంలో 30 మంది వికలాంగులు ఇవాళ దుర్భర జీవితాలు గడుపుతున్నారు, ఆ వికలాంగుల సమాజం నుంచి ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్లనే వాళ్ళ అంశం వాళ్ళ సమస్యలు చర్చకు రాకుండా పోతున్నాయి కాబట్టి, ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక మంచి అవకాశం ఉన్నది. రేపు గవర్నర్ కోటాలో నియమించబోయేటటువంటి ఎమ్మెల్సీ కోటాలో ఖచ్చితంగా వికలాంగుల్ని మరి శాసన మండలికి పంపే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుని, వాళ్ళు ఎవరు నియమించినా మాకు బాధలేదు కానీ మా వికలాంగుల సోదరుడిని నియమించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు ఇవాళ నూతన జిల్లా కేంద్రాలు ఏర్పడి మరి సంవత్సరాలు గడుస్తున్నాయి. నూతన జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ వస్తుంది, ఎస్పీ ఆఫీస్ వస్తుంది, అన్ని సకలాంగులకు సంబంధించినటువంటి అన్ని హెడ్ ఆఫీసులు వస్తాయి కానీ మా వికలాంగుల సమాజానికి సంబంధించినటువంటి వికలాంగుల హాస్టళ్లు కానివ్వండి, ఇవాళ వికలాంగుల భవనాలు కానివ్వండి ఎక్కడ కూడా నిర్మించినటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో లేదు కాబట్టి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ఖచ్చితంగా వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నూతన జిల్లా కేంద్రాలలో మరి వికలాంగుల హాస్టళ్లు నిర్మించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో